నేను భూమిపై అవతరించు సమయం ముందు పాతాళమున గంగ నీరు ఇంకిపోను. అంటే చూడండి, గంగ నీరు ఇంకిపోతుందంటే నీళ్లు ఉండమన్నమాట, అంటే అంత దిగిపోతామన్నమాట, డ్యాములు ఉండలేదు, నీళ్లే ఇదైపోతాయి. భూకంపం వచ్చినప్పుడు కొండలు కదిలితే అయిపోయి నీళ్లు ఇంకిపోతాయి. భూమిపై మంటలు జనించును, భూమిపై గల ధనము శ్రీశైలం చేరును. చూడండి, భూమిపై మంటలు జనించును, భూమిపై గల ధనము శ్రీశైలం చేరును. చూడండి, భూమిపై నుండి ధనమంతా శ్రీశైలం చేరుతుంది. ఇంతకుముందు చెప్తే మీకు ఇది ఇక్కడ ఉంది వర్డ్స్లో. 120 క్షేత్రములు నశించును, 120 పుణ్యక్షేత్రాలు పైడిస్తామన్నమాట. ఇప్పుడు పైండ్ అవి గండి కోటలోని వారు శ్రీశైలం చేరేదరు. ఆకాశవాణి అన్నపూర్ణమ్మ పొదలినిమ్మవ్వ శ్రీశైల బ్రహ్మామూర్తి కనకదుర్గకి మంగళహారతులు ఇచ్చే ఇవ్వగలరు. శ్రీగిరి పట్టణము సిరి సంపదలతో తొలుతూగును. శిలానంది ప్రాంతం ముందు ఆచారములు నశించును. బ్రహ్మకపాల ముందు రామచిలుక రాజ్యములను. హరిద్వార ముందు గల మర్రి చెట్టుపై మహిమలు జనింపగలవు. హరిద్వార దేవాలయము తలుపు మూసి ఉండును. అహోబిల ముందు ఉక్కస్తంభముకు కొమ్మలకు జాజిపూలు పూయును. అదే నారాకు గుర్తు భావించను. ఇది ఒకటి నడియాల. ఈ ఇది ఎక్కడ వస్తుందంటే అహోబిలంలో ఇరణ్యకశిపుని చంపినప్పుడు ఉక్కస్తంభము ఆపకి పొడబైందనమాట. అక్క ఆవుట్లకి జాజిపూలు పూస్తామంట. అది కూడా ఒక సిగ్నల్ మనకు వచ్చేదానికి. అదే నా రాకకు గుర్తుగా భావించవాలని చెప్పినారు. గుర్తు అది, నేను వస్తున్నాను లెక్క గుర్తు చేసుకోండి. నా రాకను గుర్చి ఎదురు చూస్తూ నన్ను నిత్యము స్మరించు భక్తులు ఎల్లవెళ్ళలా రక్షించుదును. చూడండి, బ్రహ్మం గారి చరిత్రను కానీ, బ్రహ్మం గారిని ఆయన కాలజ్ఞానం కానీ, ఆయన కాలజ్ఞానం ఎవరికి బోధించేదని కానీ, మనం ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే, ప్రతిదినం మాట్లాడుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారు. భక్తితో ధర్మంగా ఉండే వాళ్ళకి ఆయన ఎప్పుడు కాపాడి తీరుతాడు. ఇది అక్షరాలు నిజమైంది. ఇది అది నిజమైతుంది కూడా ముందరికినో. దయచేసి అందరూ బ్రీవుడ బ్రహ్మేంద్ర స్వామికి పాత్రలు కండి, దయచేసి ఆయన వాక్యాలను అడియండి అని నేను చెప్తున్నాను. దానికి నేను శుక్లనామ సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి సోమవారం అనేక దివ్యావళం ధరించి అప్సరసులు నృత్యము చేయుచుండగా గంధర్వులు గానము చేయగా ధనుర్లగ్గ పుష్యమైన నక్షత్రం ప్రథమ పాదమందు సూర్యనందికి వచ్చాను. సూర్యనంది అంటే మహానందికి దగ్గరలో సూర్యనంది అడవిలో ఉందంటది, అడవిలో ఫారెస్ట్లో ఉంది మహానంది అనేది. సూర్యనంది సూర్యనందీశ్వర స్వామి అక్కడికి వస్తారు ఫస్ట్. మహానంది మరుగున మహిమలు జరించును, భూమిపై గల దుర్మార్గులు నశించదారు. చూడండి, భూమిపై నుండి దుర్మార్గులు ఎవరు మిగిలేదు, ఆయన వచ్చారు ముందర అయిపోతారని చచ్చిపోతారనమాట. 4999 సంవత్సరం శ్రీకృష్ణ నిర్యాణం కలిరూపం కొంత నశించును. పరదోత్పత్తి నామ సంవత్సరం ఆశ్వీజ బహుళ ఏకాదశి శ్రీకృష్ణ నిర్యాణము జరిగింది. నా రాకకి ముందు చిత్ర విచిత్రం జరుగును. పుష్పగిరి శృంగేరి పీఠములు పాంచానం వారి పాలగును. తూర్పు దేశము ధనము నశించును. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః అను మంత్రము జపించు వారి రక్షణ బాధ్యత నేనే వహించదని చెప్పినా. చూడండి, ఈ మంత్రం చెప్పుకుంటే మూలమంత్రాన్ని ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామియే నమః అని చెప్తే అంతా రక్షిస్తాడు స్వామి. వైశాఖ శుద్ధ పంచమి దినమున బయలుదేరి సూర్యమండలమందు కొలుపు పాగా రాగును. అచట నుండి అహోబిలము సూర్యనందికి వచ్చేదను. దానికి గుర్తు రాయనిగా మగా నక్షత్రమున అక్బరి గుర్రాలు తుంగభద్ర నీరులో త్రాగును. అందువల్ల జనక్షేమం జరుగును. ఇది ముందు నడియాలి, ఇది ఇంకా నడియలేదు. ఇది గుర్రాలు తుంగభద్ర నదిలో నీరు తాగిన 3 సంవత్సరాలకు నేను వచ్చేదను. పూర్వకాలమందు అయోనజీలో జన్మించి అత్రి కుమారులు దత్తాత్రేయలో పేరున అత్రేయ గోత్రస్థులమైన మునులతో కలిసి అనేక బ్రహ్మలు కల్పములు తప మారించి బనగానపల్లి వచ్చి 53 సంవత్సరాలు తపస్సారాచరించింది నేను. తదుపరి కొంతకాలంకు నాదబ్రహ్మ వెంకటాద్రిచే సాంద్ర సింధు వేదములు 693 గ్రంథములు ప్రమదనామ సంవత్సరం నుండి 9 రాయించి తిని